హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే కనుక మీతో మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఏంటంటే జగన్ గారి వల్లే మేము ఓడిపోయాం, జగన్ వల్లే మేము ఓడిపోయాం అని కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రిస్థాయిలో ఉన్న వాళ్ళు కానీ కొంతమంది మాట్లాడుకోవటం చాలామంది వింటున్నారు. అలాగే కొన్ని పత్రికలు అయితే కనుక ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి జగన్ వల్లే ఓడిపోయామని వైసీపీ ఎమ్మెల్యేలే మొత్తుకుంటున్నారు, ఓపెన్ అయ్యారు చాలామంది అని అయితే కనుక మాట్లాడటం జరుగుతుంది. నిజంగా ఇది వాస్తవమేనంటారా? జగన్ వల్లే ఓడిపోయాం అనే మాట వాస్తవమేనంటారా? ఒక్కసారి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగకుండానండి, ఓడిపోయిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరి వల్ల ఓడిపోయారు? జగన్ గారి వల్లేనా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? మీ అభిప్రాయం కచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, జగన్ గారి వల్లే ఓడిపోయాం అని నేను ఏంటనేది వివరించబోయే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ నాకు మోటివేషన్గా ఉంటుంది ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలకు అతీతంగా ప్రజలకు పనికొచ్చే వీడియోలు మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంతేకాదండి, 100% మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో ఎండ్ వరకు చూసి పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. నాతో పాటు నలుగురు చదవడానికి అవకాశాన్ని ఇవ్వండి. ఏంటంటే కనుక జగన్ గారి వల్లే ఓడిపోయాం అని ఎవరో అంటున్నారు ఎక్కువగా. అంటే కనుక వైసీపీ నాయకుల్లో, ఎమ్మెల్యేల్లో, మంత్రుల్లో చాలామందిలో ఇదైతే కనుక లోపల ఒక ఇన్నర్ ఫీలింగ్గా ఉండిపోయింది, లోపల ఒక ఇన్నర్ ఫీలింగ్గా ఉండిపోయింది, దాన్ని బయటకు ఎవరో చెప్పలేకపోతున్నారు. కొంతమంది మాత్రం కొంత కొంతమంది దగ్గర, కొన్ని ప్రముఖ పత్రికల దగ్గర, కొన్ని ఛానల్ దగ్గర, కొన్ని లోకల్ ఛానల్ దగ్గర ఓపెన్ అవుతున్నారు అన్నమాట వాస్తవమే. జగన్ గారి వల్ల ఓడిపోయారంటే కనుక దాన్ని నేను ఒప్పుకోను, యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే దానికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. కాబట్టి ముందు ఎవరన్నారు అసలు ఆ మాట అంటే కనుక శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ధర్మాన ప్రసాదరావు గారు ఒక పత్రికకి అలాగే ఒక టీవీకి కూడా ఒక టీవీలో కూడా చెప్పడం జరిగింది. ఈ శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ధర్మాన ప్రసాదరావు గారు చాలా చోట్ల మాట్లాడారు. ఏమని? జగన్ గారి వల్ల నేను ఓడిపోయానని అనలేదు ఆయన. ఆయన చెప్పిన మాట ఏంటంటే కనుక ఏదైతే నేను నిలబడను అక్కడ అని చెప్తే జగన్ గారు కాదుకూడదు నువ్వే నుంచోవాలని చెప్పారు. కాకపోతే నాకు ఆరోగ్యం బాగుంటలేదు, నాకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, అలాగే నా వయసు మీద పడింది, నాది 60+, కాబట్టి ఈసారి మా అబ్బాయికి నా కుమారుడికి అవకాశం ఇవ్వండి జగన్ గారిని నేను నెత్తు నోరు కొట్టుకుని మరీ చెప్పా. జగన్ గారు ఎవరి మాట వినరుగా, అలాగే నా మాట కూడా వినలా, కాబట్టి నా మాట వినకుండా మా అబ్బాయికి టిక్కెట్ అయితే ఇవ్వరా. కాబట్టి ఓడిపోవడానికి, నేను ఓడిపోవడానికి ప్రధాన కారణం జగన్ గారే నేను అంటాను అని ఆయన మాటలో కొన్ని మాట్లాడే కానీ చెప్పడం జరిగిందంట. ఎవరి దగ్గర? వాళ్ళ సన్నిహితుల దగ్గర. అంతే, అఫీషియల్గా ఎక్కడ ఓపెన్ అవ్వాలా, కానీ ఓపెన్ అయినట్టు అఫీషియల్గా కొన్ని ప్రముఖులకి, టీవీకి, ఛానళ్ళకి, పత్రికలకి చెప్పినట్టు కొన్ని వార్తాపత్రికలు కథనాలు రాసేసాయి. కాకపోతే వాస్తవానికి ఏంటంటే ఆయన బాధ వాస్తవమే. ఏంటది? నాకు వయసు మీద పడింది, ప్లస్ నాకు డయాబెటీస్ ఉంది, ఈసారి నేను నించోను, నాకు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్ మీదగా అని అయితే ఆయన చెప్పడం జరిగింది. కానీ జగన్ గారు ససేమీరే కుదరదు. కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే మీరే నుంచోవాలి, మీ అబ్బాయికి అయితే కనుక అక్కడ గెలవరు అని అయితే కనుక చెప్తున్నాయి, కాబట్టి మీరు నుంచోవాలి ఖచ్చితంగా అని జగన్ గారు కాదుకూడదని ముండికేసినట్టు ఒక ఆయన మాటల్లోనే చాలా చోట్ల మాట్లాడడం జరిగింది. అలాంటప్పుడు ఆయన కొంచెం ఇంకొంత బాధ ఏంటంటే మా అబ్బాయికి టిక్కెట్ ఏమని అన్నారు జగన్ గారు. ఎందుకంటే చాలామందికి ఇచ్చారు కొడుకులకి, ఎవరికంటే బందర్ నుంచి పేరు నాని కుమారుడు కృష్ణమూర్తికి టిక్కెట్ ఇచ్చారు, తిరుపతి నుంచి బొమ్మన కరుణాకర్ రెడ్డికి ఆయన కుమారుడు అభినయ్కి టిక్కెట్ ఇచ్చారు, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో మోహిత్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు, గుంటూరు తూర్పు నుంచి షేక్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాకి టిక్కెట్ ఇచ్చారు. ఇలా వైసీపీలో చాలామందికి వాళ్ళ కుమారులకి, కుమార్తెకి టిక్కెట్లు ఇచ్చారు జగన్ గారు. కానీ నా దగ్గరకు వచ్చేసరికి మా కుమారుడికే ఎందుకు ఏమని అన్నారు, మా అబ్బాయికి టిక్కెట్ ఎందుకు ఏమని అన్నారు, కాబట్టి నా అబ్బాయికి టిక్కెట్ ఇచ్చుంటే అక్కడ గెలుచుడు ఖచ్చితంగా, నన్ను నుంచోబెట్టారు, నాకు నుంచోవడం ఇష్టం లేదురా మొర్రు అంటే నన్ను నుంచోబెట్టారు, అందుకే నేను ఓడిపోయా, నేను ఓడిపోవడానికి కారణం జగన్ గారే అని అయితే కనుక ఆయన ఒక రకమైనటువంటి వేరే వెర్షన్ అయితే చెప్పాడు. కానీ ఇంకొంతమంది నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు, వాళ్ళే అన్నారంటే కనుక వాళ్ళ వెర్షన్ వేరే. ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను నేను మీకు, ఎవరంటే కేతిరెడ్డి గారు. చాలామందికి తెలిసే ఉంటుంది కేతిరెడ్డి గారు అనగానే గుడ్ మార్నింగ్ ధర్మవరం. ఎందుకంటే ఆయన ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్తూ వీధుల్లో పడి జనాల్లోనే ఉండేవాడు ఆయన, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కేతిరెడ్డి గారు ఉండేది అనంతపురం జిల్లా, అయినా రెండు తెలుగు రాష్ట్రాలకే బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే రబాయ్ ఏం చేస్తున్నారు అని ఇంటింటికి తిరిగి పలకరించి వాళ్ళ సమస్యల్ని, ఏదైతే వార్డులోకి వెళ్ళాడో వాళ్ళ సమస్యల్ని వెను వెంటనే పరిష్కారం చేసేవాడు. కాబట్టి అలాంటి కేతిరెడ్డి గారికి, ఆయన కూడా ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి కూడా ఓడిపోయాడంటే చాలామంది ఆలోచించారు, ఏంటో ఈయన కూడా ఓడిపోయాడు అన్నట్టుగా. కాబట్టి ప్రజల సమస్యని వెను వెంటనే తీర్చే కేతిరెడ్డి కూడా ఓడిపోతే ఆయన చెప్పిన ఆయన మాటల్లో అన్న మాట ఏంటంటే కనుక జగన్ వల్లే నేను ఓడిపోయా, కేతిరెడ్డి మాట్లాడినమాట. ఎందుకని ఓడిపోయాడంటే కనుక కొన్ని కారణాలు అయితే కనుక చెప్తూ వస్తున్నాడు, కొన్ని వీడియోలు ఆల్రెడీ చాలా హల్చల్ చేస్తున్నాయి.
కేతిరెడ్డి జగన్ ని విమర్శించాడు, కేతిరెడ్డి జగన్ కి ఎదురు తిరిగాడు, కేతిరెడ్డి జగన్ ఎలా అన్నాడు, కేతిరెడ్డి జగన్ అలా అన్నాడు, ఇలా కొన్ని వీడియోలు అయితే కనుక ఆయన మాట్లాడింది వేరు, ఆయన మాట్లాడుతున్న వెర్షన్ వేరు, వీళ్ళు అర్థం చేసుకుంది వేరు, వీళ్ళు ఇష్టసరంగా వీళ్ళు రాసేస్తున్నారు. కానీ వాస్తవాల్లోకి వెళ్తే కనుక ఆయన మాట్లాడిన అర్థం చూస్తే కనుక ఏంటంటే కనుక జగన్ గారి గురించి కొన్ని మాటలు అయితే చెప్పాడు ఆయన. ఏంటంటే అవసరానికి మించి ప్రజలకు ఎక్కువ చేశాడు జగన్ గారు, ఇది వాస్తవమా కాదా? నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నా. అవసరానికి మించి ఎక్కువ చేశాడు జగన్ గారు ఎవరికి? ప్రజలకి. ఏం చేశారంటే కనుక ఏ పథకం అయితే అవసరమో ఆ పథకం కాకుండా ఇబ్బడి ముబ్బడిగా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేశాడు, కావలసినంత ఇచ్చాడు, అవసరం లేదు మొర్రు అంటే అవసరం లేని చోట కూడా ఇచ్చాడు, అందుకే అడ్డం తిరిగారు జనాలు అని అయితే మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దాంట్లో ద్వందర్థం ఉంది, కేతిరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో. కాబట్టి ప్రజల్ని తిడుతూ జగన్ని పొగుడుతున్నాడు అక్కడ. కానీ కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని ప్రముఖ పత్రికలు జగన్ను తిడుతున్నాయి అని అనుకున్నా కానీ జగన్ తిట్టడం లేదు అక్కడ, జనాన్ని తిడుతూ జగన్ పోరాడు అక్కడ. వాస్తవం ఆలోచిస్తే కనుక ఇంకో మాట మాట్లాడుతాడు అదే కేతిరెడ్డి గారు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని అక్షేపం గుంతుసించుకుని అరిచిన జగన్ మిగిలిన వర్గాలను పట్టించుకోవడం మానేశాడు అని అయితే అన్నాడు. అంటే దాన్ని కూడా వేరే రకంగా మార్చాడు. దాంట్లో ఉండే వక్ర భాష్యం ఏంటంటే కనుక దాంట్లో ఏమీ లేదు, ఎందుకని మాట్లాడాల్సిన ద్వందర్థం కూడా ఏం లేదు. కాబట్టి జగన్ గారు ఎప్పుడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని అన్నాడు వాస్తవం. అలా అనడం వల్ల మిగిలిన సామాజిక వర్గాలు చాలా మటుకు దెబ్బతిన్నాయి, మిగిలిన సామాజిక వర్గాలు కూడా రాలేదు. అలాగని నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అన్నారు కదా, వేలైనా కూడా వచ్చారంటే వేరు కూడా దెబ్బేశారు జగన్ గారికి అని అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా జనాల గురించే మాట్లాడాడు కేతిరెడ్డి గారు. కాబట్టి ఆయన ఏం మాట్లాడినా కానీ జగన్ గారు వల్లే ఎందుకు ఓడిపోయామంటే కానీ జగన్ గారు అన్ని మంచి పనులు చేసి ఉండకూడదు, కూటమి ప్రభుత్వంలా ఉండాలి, ఏదైతే హామీ ఇచ్చామో అది మట్టుకే చేయాలి, కూటమి ప్రభుత్వం అయితే అది కూడా చేయట్లా అలా ఉండాలి. ఏంటంటే ఆకలి అయ్యాలి అవతల వాడికి, ఆకలేసి దాకా పెట్టకుండా అలాగే చూడాలి. ఆడు ఆకలేసి కడుపు మంటకుండా ఉన్నప్పుడు అప్పుడు కాస్త అంతా నోట్లో పడేయాలి, చల్లారుతుంది, మళ్ళీ ఆకలేయాలి అడిగి, ఆకలేసి దాకా అలా వెయిట్ చేయాలి. ఇదండి కేతిరెడ్డి గారు చెప్పిన దాంట్లో ముఖ్యమైనటువంటి అర్థం. ఎంతమంది అర్థమైందో అర్థం కాలేదు నాకు తెలియదు, కానీ విషయం అయితే అదే అనమాట. కాబట్టి ఇలాంటి కేతిరెడ్డి ఆ మాటల ద్వారా, అలాగే ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చుంటే సరిపోను, ఇచ్చిన హామీలు కాకుండా ఎవరి హామీలు కూడా చాలా నెరవేర్చాడు కేతిరెడ్డి గారు, జగన్ గారు అని అయితే కేతిరెడ్డి గారు అంటాం మనం చూసాం. అంటే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఒక 6 హామీలు ఇచ్చామనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ 6 హామీలే నెరవేర్చాలి, 6 హామీలు నెరవేర్చి మిగిలిన ఇంకో 60 నెరవేర్చి ఎన్ని నెరవేర్స్తారండి? అవసరానికి మించి ప్రజలకు ఎక్కువ చేసేసాడు, కాబట్టే ప్రజలు కొంచెం తక్కువగా ఆలోచించారు, దూరపు కోణాలు చూసుకున్నారు అనేది కేతిరెడ్డి ఆ భావం వచ్చేటట్టు మాట్లాడాడు. సో అదండి విషయం. కాబట్టి ఇలా కేతిరెడ్డి కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ, అలాగే కొంతమంది పేర్లు చెప్పట్లేదు, బయటకు ఓపెన్ అవ్వట్లేదు, కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే కనుక జగన్ గారు ఏదైతే ఎంతసేపు ప్రజలు 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 అని అన్నాడే కానీ ఏంటి, ఆ నాయకుల్ని కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పట్టించుకోలేదు, వాళ్ళ బాగోగులు చూడలేదు అనేది కనుక మాట్లాడటం జరుగుతుంది. అలాగే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకిని ఎమ్మెల్యేలకి మధ్యలో ఉండేటువంటి ఆ సత్సంబంధాలని తెంపేశాడు అనేది కొంతమంది, కొంతమంది ఏంటంటే కనుక మాకు రావాల్సిన ఏవి కూడా మాకు అందనకుండా చేశాడని కొంతమంది, అలా కొంతమంది అయితే కనుక ఎమ్మెల్యేలు, కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొంతమంది ఒక రకంగా మాట్లాడతారు. కాబట్టి ఇదండి, ఇలాగ చాలా మటుకు పేర్లు చెప్పకపోయినా కొంతమంది ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో ఒక భావం ఏంటంటే కనుక జగన్ గారి వల్లే ఓడిపోయాం, ఎందుకంటే ఆయన అతి మంచి అనేది చెప్తున్నారండి. చెప్పగానే తిడుతున్నారో పొగుడుతున్నారో తదవిషేక, ఇదండి విషయం. మొత్తానికి ఏదైతే అండి, జగన్ గారు వాళ్ళు ఓడిపోయారంటారా కాదంటారా, ఎలా ఓడిపోయారంటారు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు నాకు మోటివేషన్ కూడా ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.